ప్రధాని మోదీపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉన్నత స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడిని తెలుగువాడిని మోదీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి మంత్రి లేడని తెలంగాణకు ఉన్నా లాభం లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. 8 ఏళ్లుగా తెలంగాణకు మోదీ ఏం చేశారని నిలదీశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమైందన్నారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఎవరికిచ్చారని మండిపడ్డారు. స్విస్ బ్యాంకులో డబ్బులు వెనక్కి తెస్తామని అది ఏమైందన్నారు. ఏ మొహం పెట్టుకొని మోదీ తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. మోడీ గారు మాట్లాడడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు, తెలంగాణ ప్రజల యొక్క మనసును గాయపరిచిండు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి ఇచ్చిన హామీలను కూడా ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తా అని చెప్పిండు. 8 సంవత్సరాలైంది, ఇప్పటికీ 16 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్విస్ బ్యాంకులో చాలామంది ధనవంతులు, దేశాన్ని దోచుకున్న వాళ్ళు, వివిధ రాజకీయాలకు సంబంధించిన నాయకులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి స్విస్ బ్యాంకులో దాచిపెట్టుకున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మరుక్షణమే స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలను తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేసి ప్రతి పేదవాడిని లక్షాధికారిని చేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని మాట్లాడి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో సమన్వయం చేసి రాజకీయంగా ఆర్థికంగా నిధుల కేటాయింపులో 2 ప్రాంతాలను 2 కళ్ళుగా చూసి ప్రాంతాల మధ్యలో వైషమ్యాలు లేకుండా 2 ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించి ప్రధానమైన మంత్రిత్వ శాఖలలో 10 ఉంటే 10లో 4 దక్షిణ భారతదేశానికి అవకాశాలు కల్పించి ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఉత్తర భారతానికి సంబంధించిన వాళ్ళు ఉంటే రాష్ట్రపతి దక్షిణ భారతదేశానికి అవకాశాలు కల్పించి 2 ప్రాంతాలలో అసమానతలు లేకుండా దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ప్రజలకు అందుబాటులో ఉండే అందరి మన్ననలు కాంగ్రెస్ పార్టీ పొందితే ఇవాళ కేంద్రంలో ఇచ్చిన ఏ ప్రాధాన్యమైన మంత్రులలో కూడా దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత లేదు. ఈరోజు ఉత్తర భారతానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉంటే దక్షిణ భారతదేశానికి రాష్ట్రపతి పదవి ఇవ్వాల్సి ఉండే. మొదటిసారి ఇవ్వలేదు, రెండవసారి ఇవ్వలేదు. కేంద్రంలో కీలకమైన శాఖ నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒకప్పుడు పనిచేసిన వెంకయ్య నాయుడు కూడా ఉన్న బలంగా కేంద్ర మంత్రి నుంచి తొలగించి ఉపరాష్ట్రపతిని చేసి ఇవాళ ఉద్యోగం ఊడగొట్టి వెంకయ్య నాయుడుని ఇంటికి పంపించే పరిస్థితి వచ్చింది. పార్టీ పరంగా సిద్ధాంత పరంగా మాకు వైరుధ్యాలు ఉన్నాయి, కానీ ఒక తెలుగువాడు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు అతను రాణిస్తే మన ప్రజలకు గౌరవం పెరుగుతుందని మేము భావించాం. కానీ ఈరోజు వెంకయ్య నాయుడు గారిని కూడా అవమానకరమైన రీతిలో పదవి నుంచి తొలగించి తెలుగు వాళ్ళని నరేంద్ర మోడీ గారు అవమానించారు. ఈరోజు శాఖల కేటాయింపులో హోంశాఖ కానీ రక్షణ శాఖ కానీ ఏ శాఖ తీసుకున్నా కూడా ఉత్తరానికి సంబంధించిన నాయకులకే మంత్రి పదవులు కట్టపెట్టిండు, దక్షిణానికి సంబంధించిన వాళ్ళకి ఎవరు కూడా ప్రాధాన్యతతో కూడుకున్న శాఖ